విద్యార్థులు మనము పరమాణు నిర్మాణంలో క్వాంటం సంఖ్యల గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మూడవదైన అయస్కాంత క్వాంటం సంఖ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయస్కాంత క్వాంటం సంఖ్యని ఎంఎల్తో సూచిస్తాం. మనము ప్రధాన క్వాంటం సంఖ్యని స్మాల్ ఎన్తో సూచించాం, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యని స్మాల్ ఎల్తో సూచిస్తున్నాం, అదేవిధంగా అయస్కాంత క్వాంటం సంఖ్యని ఎంతో సూచిస్తున్నాము. అయితే మనం ఉన్నాం, మనం ఏం చేస్తాము, మనకు ఏదైనా వస్తువు కావాలన్నా ఏదైనా డ్రెస్ కావాలన్నా మనం నాన్నతో డైరెక్ట్గా మాట్లాడకుండా కొంచెం భయం వల్ల కావచ్చు, గౌరవం వల్ల కావచ్చు అమ్మకు చెప్తాం, అమ్మ నాకు ఈ పండగకి డ్రెస్ కావాలి అని. అమ్మ ఏం చేస్తుంది, అమ్మకు కావాల్సిన వస్తువులు కావచ్చు మనకు కావాల్సినవి కావచ్చు నాన్నతో అడుగుతుంది. అంటే మనము అమ్మ మీద డిపెండ్ అవుతాం, అమ్మ నాన్న మీద డిపెండ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా అయస్కాంత క్వాంటం సంఖ్య మనము అనుకుంటే మనము ఎం అనుకుందాం. మనము ఎం లేడీస్ అమ్మ, ఎమ్ ఎల్ పైన ఆధారపడుతుంది. ఎల్ అంటే అమ్మ నాన్న పైన ఆధారపడుతుంది. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం, నిన్న గతం క్లాస్లో చెప్పుకున్నాం, ఎల్ విలువ ఎన్పై ఆధారపడుతుందని చెప్పుకున్నాం. ఎట్లా, ఎన్ ఈజ్కల్ టు ఒకటి అయితే ఎల్ ఈజ్కల్ టు సున్నా అని, ఎన్ ఈజ్కల్ టు రెండు అయితే ఎల్ ఈజ్కల్ టు సున్నా ఒకటి అని, ఈ ఎల్ విలువలు ఎన్ పైన ఆధారపడతాయి. ఒక రకంగా అమ్మ నాన్న పైన ఆధారపడుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అయస్కాంత క్వాంటం సంఖ్య అంటే అయస్కాంత అంటే మ్యాగ్నెట్ కాబట్టి ఎంతో సూచిస్తాం. ఎల్ ఎన్ పైన ఆధారపడ్డట్టే ఎమ్ అయస్కాంత క్వాంటం సంఖ్య ఎల్ పైన ఆధారపడుతుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఎమ్ అయస్కాంత క్వాంటం సంఖ్య ఎల్ పైన ఆధారపడుతుంది, ఎల్ ఏమో ఎన్ పైన ఆధారపడుతుంది అని గుర్తుంచుకోవాలి. అయితే మనకు ఎల్ అనే విలువ ఎన్ పైన ఆధారపడ్డప్పుడు దీని నెంబర్ని బట్టి ఎల్ విలువ ఉంటుంది కదా, అదేవిధంగా ఎంఎల్ విలువ ఎల్ పైన ఆధారపడుతుంది. కాబట్టి ఎన్ని ఎంఎల్ విలువలు ఉంటాయంటే మైనస్ ఎల్ నుండి ప్లస్ ఎల్ మధ్య ఉన్న విలువలన్నీ ఉండి సున్నా కూడా ఉంటుంది. అంటే సున్నా మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్ మధ్య విలువలన్నీ కూడా ఎం యొక్క విలువలై మనకు ఉంటాయి. అది ఎట్లా, ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఉదాహరణకి ఎల్ తీసుకుంటూ ఒకటి అయితే ఎంఎల్ విలువలు ఎట్లా ఉంటాయంటే మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్ వరకు ఉండి సున్నా కూడా ఉంటుంది. ఎల్ తీసుకుంటూ ఒకటి కదా, మైనస్కి మైనస్ పెట్టాలి, ఎల్ పదలు ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటి పెట్టాలి మైనస్ ఒకటి అవుతుంది. ఇక్కడ ప్లస్ పదలు ప్లస్ పెట్టాలి, ఎల్ తీసుకోండి ఒకటి కాబట్టి ఒకటి పెట్టాలి, అంటే మైనస్ ఒకటి ప్లస్ ఒకటి. ఇక్కడ ఏమనుకుంటున్నాము, ఎంఎల్ విలువ సున్నాతో పాటు మైనస్ ఎల్ నుండి ప్లస్ ఎల్ మధ్య అన్ని పూర్ణాంక విలువలు కలిగి ఉంటుంది అంటున్నాం. అంటే మైనస్ ఒకటి ప్లస్ ఒకటి పెట్టి సున్నా పెడుతున్నాము, ఇంకా పూర్ణాంక విలువలు ఇక్కడ ఏముండవు కాబట్టి ఒక్క ఎల్ విలువకి ఎల్ తీసుకోండి ఒకటి అయిన సందర్భంలో ఎంఎల్ అంటే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి అని గుర్తుంచుకోవాలి. ఇంకో ఉదాహరణ తీసుకుంటే ఎల్ తీసుకోండి రెండు అయితే ఎం యొక్క విలువలు ఎల్ బదులు మనం ఇక్కడ రెండు పెట్టాలి, మైనస్కి మైనస్ ఎల్ బదులు రెండు, ఇక్కడ ప్లస్కి ప్లస్ ఎల్ బదులు రెండు పెట్టాం, అంటే మైనస్ రెండు ప్లస్ రెండు మధ్యలో సున్నా కూడా ఉండాలి కాబట్టి సున్నా పెట్టి అన్ని పూర్ణాంకాలు రాయాలి. అన్ని పూర్ణాంకాలు అంటే ఇంకా మైనస్ రెండుకి సున్నాకి మధ్యలో ఇంకేం పూర్ణాంకం ఉంటుంది, మైనస్ ఒకటి ఉంటుంది. సున్నాకి ప్లస్ రెండుకి మధ్యలో ఏముంటుంది, ప్లస్ వన్ ఉంటుంది. అంటే ఎల్ తీసుకోవాలి రెండు అయినప్పుడు ఎంఎల్ విలువలు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు. అదేవిధంగా ఇంకో ఉదాహరణ తీసుకుంటే ఎల్ తీసుకోవాలి మూడు అయితే ఎంఎల్ విలువలు మైనస్కి మైనస్ పెట్టాలి, ఎల్ బదులు మూడు పెట్టాలి, ఎందుకంటే ఎల్ తీసుకోవాలి మూడు ఉంది కాబట్టి, ప్లస్కి ప్లస్ పెట్టాలి ఎల్ బదులు మూడు పెట్టాలి ప్లస్ మూడు అవుతుంది. తర్వాత సున్నా ఉంది, తర్వాత అన్ని పూర్ణాంకాలు రాయాలి కాబట్టి మైనస్ మూడు సున్నాకి మధ్యలో మైనస్ రెండు ఉంటుంది మైనస్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సున్నా ఉంటుంది, తర్వాత ప్లస్ ఒకటి ఉంటుంది ప్లస్ రెండు ఉంటుంది ప్లస్ మూడు ఉంటుంది. అంటే ఎల్ తీసుకోవాలి ఒకటి అయితే ఎంఎల్ విలువ మొత్తం మూడు, ఒకటి రెండు మూడు. ఎల్ తీసుకోవాలి రెండు అయితే ఎంఎల్ విలువలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఇక్కడ మూడు విలువలు వచ్చాయి ఇక్కడ ఐదు విలువలు వచ్చాయి.
మూడు అయితే ఎంఎల్ విలువలు ఏడు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఏడు విలువలను మనం గుర్తించుకోవాలి, రాయాలి. ఓకేనా? విద్యార్థులు, అయస్కాంత క్వాంటం సంఖ్యని ఎంతో సూచిస్తాము లేదా ఎంఎల్తో కూడా సూచిస్తాము. అయితే ఎల్ విలువపై ఆధారపడి ఎంఎల్కు మొత్తము 2 × L+1 ఎన్ని విలువలు ఉంటాయి? ఒక ఎంకి, అయస్కాంత క్వాంటం సంఖ్యకి ఎన్ని విలువలు ఉంటాయి అంటే ఇన్ని విలువలు ఉంటాయి. ఈ ఎల్ మీద ఆధారపడి ఇన్ని విలువలు ఉంటాయి. ఇంకా కాస్త డీటెయిల్గా తెలుసుకుందాము. ఉదాహరణకి L = 0 అయితే ఎంఎల్ అంటే ఇది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, L = 0 అయితే అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్కు మొత్తము ఇన్ని విలువలు ఉంటాయి అంటున్నాం కదా. అది ఎట్లా చూద్దాము. 2 × 2 పెడతాము, ఎల్ బదులు 0 ఇక్కడ ప్రతిక్షేపించి +1 కు +1 పెడతాం. 2 సున్నాలు 2 సున్నాల 0 +1కి +1, 0కు 1 కలిపితే 1. అంటే ఎంఎల్కు మొత్తం ఒక విలువనే ఉంటుంది, ఒకటే నెంబర్ ఉంటుంది. అదేది మామూలుగా మనకు తెలుసు, L = 0 అయినా ఎంఎల్కు -L 0 + L అంటున్నాం. 0 ఉన్నప్పుడు -L + L లెక్కకు రాదు, ఒక 0నే ఉంటుంది, ఆ ఒకటే ఇక్కడ చూస్తుంది. అంటే L = 0 అయితే ఎంఎల్ కూడా 0నే. అదే ఈ ఒకటే ఉంటుంది, ఈ మొత్తం ఎంఎల్ విలువలు ఒకటే. ఆ ఒకటే ఏంటిది? ఇది అని గుర్తుంచుకోవాలి. L = 0 అయితే ఎంఎల్ కూడా 0 అనాలి. L = 1 అయితే ఎంఎల్కు మొత్తం ఎన్ని విలువలు ఉంటాయో దీని ద్వారా తెలుసుకుందాం. 2 × 2 పెడతాము, ఎల్ ఇక్కడ 1 అంటున్నాం కదా, 1 ప్రతిక్షేపించి +1కి +1 పెడదాం. 2 × 2 +1కి +1, 2 × 1 కలిపితే 3. అంటే L = 1 అయితే ఎంకు మొత్తం 3 విలువలు ఉంటాయి. ఈ సూత్రం ప్రకారం 3 విలువలు. L = 1 అయితే 3 ఏవి అంటే ఇక్కడ చూద్దాం. L = 1 అయితే ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా, L = 1 అయితే -1 0 + 1, అదే -L 0 + L అనుకున్నాం కదా. ఈ 3 ఈ 3, ఈ 1 ఈ 1, ఈ 3 ఈ 3. అంటే ఈ మనకు ఎంఎల్ అంటే ఇది గుర్తుంచుకోవాలి, అవన్నీ అంటే ఇది అన్నమాట. ఈ సూత్రం ప్రకారం మొత్తం విలువలు ఎన్ని అని. ఇంకొక దాని ద్వారా ఇంకా మంచిగా మనకు అర్థమవుతుంది. L = 2 అయితే ఎంఎల్కు మొత్తము ఎన్ని విలువలు ఉంటే ఈ సూత్రం ప్రకారము 2 × 2 పెడదాం. L = 2 ఉంది కాబట్టి ఎల్ బదులు 2 రాద్దాం, +1కి +1 రాద్దాం. 2 × 2 = 4, 1 కలిపితే 5. అంటే L = 2 అయితే ఎంఎల్కి ఎన్ని విలువలు ఉంటాయంటే 5. అవి ఏవి అంటే ఇక్కడ రాసుకుంటున్నాం. L = 2 అయితే ఎంఎల్ విలువలు -2 - 1 = 0 + 1 + 2. ఇదే విషయం ఇంతకుముందు క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఈ 5 ఏంటంటే ఈ పని మనం -2 - 1 = 0 + 1 + 2. అదే ఇంకొక ఉదాహరణ మనం తెలుసుకుందాం. L = 3 అయితే ఎంఎల్కు ఉండే మొత్తం విలువలు 7. ఎట్లా వచ్చింది 7? ఇక్కడ 3కి అక్కడ ప్రవేశపెడతాం, 2 × 6 + 1 = 7, 7 విలువలు. అవి ఏవి? L = 3 అయితే 7 విలువలు, -3 - 2 - 1 = 0 + 1 + 2 + 3. ఇవి 7 విలువలు ఇక్కడ రాస్తున్నాం. అంటే ఈ యొక్క సూత్రం ప్రకారంగా ఎల్ మీద ఆధారపడి ఎన్ని విలువలు ఉంటాయి, అవి ఎన్ని ఉంటాయి అనే సూత్రాన్ని ఇది తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనము ఎం విలువలు తెలుసుకోనవచ్చును. ఓకేనా విద్యార్థులు? అయస్కాంత క్వాంటం సంఖ్య ఎం ఆర్బిటాల ప్రాదేశిక విన్యాసాన్ని తెలియజేస్తుంది. విన్యాసము అంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం, ఇట్లా పైకి ఒకసారి, తర్వాత శరీరాన్ని ఉంచి ఒకసారి, అంటే ఒక్కొక్క విన్యాసం అని మనము గుర్తు చేసుకుందాం. ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. కరెంటు స్తంభాలు మన వీధిలో నిలబెట్టే ముందు ట్రాక్టర్లో కానీ వాహనంలో వచ్చి తెచ్చేసి రోడ్డు పైన పక్కకి రోడ్డు దగ్గర ప్రక్కన వేసేస్తారు. అంటే కరెంటు స్తంభం ఉంది, ఇట్లా నేల పైన వాలి ఉంది, ఇదొక పొజిషన్ అనుకుంటే కరెంటు స్తంభాన్ని లేపి నిల్చోబెడతారు కదా, ఇదొక పొజిషన్. అదే కరెంటు స్తంభాన్ని ఒక్కొక్కసారి గోడకి ఆన్ ఇచ్చి ఏటవాళ్ళుగా పెడతారు కదా, ఇదొక పొజిషన్, ఇదొక విన్యాసము, ఇదొక విన్యాసము, ఇదొక విన్యాసం అనుకుంటే మనం కనుక అర్థం చేసుకుంటే
ఆర్బిటాల్లో కూడా విన్యాసంలో ఉంటాయి. ఆ విన్యాసం అంటే పొజిషన్. ఎస్ ఆర్బిటాల్ యొక్క విన్యాసము, పి ఆర్బిటాల్ యొక్క విన్యాసము, డి ఆర్బిటాల్ యొక్క విన్యాసం మనం తెలుసుకుందాం. మనకి ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ అనేది కక్ష యొక్క శక్తిని లేదా కక్ష యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఆర్బిటాలు లేదా ఉపకక్ష యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఆర్బిటాల్ని తెలియజేసేది ఎల్ అవుతే, మరి ఎంఎల్ అయస్కాంత క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది మనం కనుక్కోవాలనుకుంటే ఆ అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ యొక్క విన్యాసాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడే అనుకున్నాం కదా విన్యాసం అంటే, అదే ఎస్ ఆర్బిటాల్ దగ్గరికి వస్తే అది గోళాకారంగా ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ బంతి ఆకారం, బంతి భూమికి సమాంతరంగా ఉన్న అదే విన్యాసంలో కనబడుతుంది, నిలబడినా అదే విన్యాసంలో కనబడుతుంది, ఎటవాలుగా ఉన్న అదే విన్యాసం కనబడుతుంది. కాబట్టి ఎస్ ఆర్బిటాల్ గోళాకారంలోనే ఉంటుందని గుర్తుపెట్టుకుంటాం. అదే పి ఆర్బిటాల్ దగ్గరికి వస్తే అది మూడు విన్యాసాలలో ఉండొచ్చు. పి ఆర్బిటాల్ యొక్క ఆకృతి మనకు ఇంతకుముందే క్లాస్లో తెలుసుకుందాం, డంబెల్ ఆకారం అని. డంబెల్ ఆకృతి పి ఆర్బిటాల్. అయస్కాంత క్వాంటం సంఖ్య ఆ ఆర్బిటాల్ యొక్క విన్యాసాన్ని తెలియజేస్తుంది కదా. అంటే ఆ డంబెల్ ఆకృతి ఎన్ని విన్యాసాలలో ఉంటుంది అంటే మూడు విన్యాసాలు మనం చెప్పవచ్చు. ఏ విధంగా? ఒకటి భూమికి సమాంతరంగా అనుకుంటే, భూమికి నిటారుగా అనుకుంటే, భూమికి ఏటవాలుగా అనుకుంటే, మనకి ఈ మూడు రకాల విన్యాసాలుగా మనం గుర్తించవచ్చు. అయితే మనం భూమితో పోల్చకుండా అక్షాలతో పోల్చుకోవాలి. ఎక్స్ అక్షం, వై అక్షం, ఇది జెడ్ అక్షం. ఇది ఎక్స్ అక్షం, నిలుగా ఉన్నది వై అక్షం, ఏటవాలుగా ఉన్నది జెడ్ అక్షంగా మనం గణితంలో తీసుకున్నట్టు, గ్రాఫ్లో తీసుకున్నట్టు మనం భావిస్తే డంబెల్ ఎక్స్ అక్షం మీద ఉంటే దాన్ని పిఎక్స్ ఆర్బిటాల్ అంటాం, డంబెల్ వై అక్షం మీద ఉంటే అది పివై ఆర్బిటాల్ అంటాం, డంబెల్ జెడ్ అక్షం మీద ఉంటే దాన్ని పిజెడ్ ఆర్బిటాల్ అంటాం. ఈ విధమైన విన్యాసాన్ని అయస్కాంత క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది. మామూలుగా మనకి ఎల్ ఈక్వల్ టు ఒకటి అయితే ఎంఎల్ విలువలు మూడు అనుకున్నాం కదా. ఎల్ ఈక్వల్ ఒకటి అయినప్పుడు ఎంఎల్ విలువలు మైనస్ ఒకటి, సున్నా, ప్లస్ ఒకటి అనుకున్నాం. అంటే పిఎక్స్ మైనస్ వన్ ఈ విధంగా ఉంటుంది, ఎంఎల్ యొక్క జీరో విలువకు పివై ఈ విధంగా ఆర్బిటాల్ ఉంటుంది, ప్లస్ ప్లస్ వన్కి ఆర్బిటాల్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఎంఎల్ విలువలు ఎల్ ఈక్వల్ ఒకటికి ఎంఎల్ విలువలు మూడు ఉంటాయని చెప్పుకున్నాం. అది మైనస్ ఒకటి, సున్నా, ప్లస్ ఒకటి అనుకున్నాం. మైనస్ ఒకటి అయితే పిఎక్స్ ఈ విధంగా ఉంటుంది, సున్నా అయితే పివై ఈ విధంగా ఉంటుంది, ప్లస్ వన్ అయితే పిజెడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది విన్యాసాలు. అయస్కాంత క్వాంటం సంఖ్య తెలియజేసే ఆర్బిటాల్ యొక్క విన్యాసాలు. ఇక డి ఆర్బిటాల్ దగ్గరికి వస్తే మనకు తెలుసు ఎల్ ఈక్వల్ రెండు అయితే ఎంఎల్ విలువలు ఐదు ఉంటాయని తెలుసు. అవి మైనస్ రెండు, మైనస్ ఒకటి, సున్నా, ప్లస్ ఒకటి, ప్లస్ రెండు అని కూడా తెలుసు. అందువల్ల ఈ మైనస్ రెండు అంటే ఇది, మైనస్ ఒకటి అంటే ఈ విన్యాసం, సున్నా అంటే ఈ విన్యాసం, ప్లస్ ఒకటి అంటే ఈ విన్యాసం, ప్లస్ రెండు అంటే ఈ విన్యాసంగా మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఎక్స్ అక్షం, వై అక్షం. ఇవి ఇక్కడ ఆర్బిటాల్స్ అక్షం మీద ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ వై అక్షాల మీద లేవు ఆర్బిటాల్స్. ఎక్స్ వై తలాలు, తలం, ఆ తలం సమతలం అంటాం కదా, ఆ తలంలో ఉన్నాయి. అక్షాల మధ్యలో తలం ఉంటుంది, ఎక్స్ వై అక్షాల మధ్యలో తలంలో ఉంటుంది కాబట్టి దీన్ని డిఎక్స్వై ఆర్బిటాల్ అంటాం. ఇది వైజెడ్ తలంలో ఉంటుంది కాబట్టి డివైజెడ్ అని ఆర్బిటాల్ అంటాం. ఇక్కడ జెడ్ ఎక్స్ తలంలో ఉంటే ఆర్బిటాల్స్ డిజెడ్ఎక్స్ ఆర్బిటాల్ అంటాం. ఎందుకంటే ఇవి డబల్ డంబెల్స్ కాబట్టి, ఇవి మామూలు డంబెల్ అయితే ఇవి డబల్ డంబెల్. అదేవిధంగా ఇంకా రెండు ఉంటాయి మనకు, డి ఆర్బిటాల్స్ మొత్తం ఐదు, మూడు చెప్పుకున్నాం కదా. ఇంకో నాలుగవది ఎక్స్ అక్షం మీద ఒక డంబెల్, వై అక్షం మీద ఇంకో డంబెల్, డబల్ డంబెల్ అక్షం మీద ఉంది కాబట్టి డిఎక్స్ స్క్వేర్ డాష్ వై స్క్వేర్ అని దీని పేరు. ఇక జెడ్ అక్షం మీద ఒక డంబెల్ ఉండి ఆ అక్షాన్ని చుట్టుకుంటూ చుట్టూ రౌండ్గా అంటే పామ్ చుట్టుకున్నట్టుగా, ఒక స్తంభానికి పామ్ చుట్టుకున్నట్టు
జెడ్ అక్షానికి ఒక డంబెల్ ఉంది, ఇంకో డంబెల్ ఆ అక్షాన్ని జెడ్ అక్షాన్ని చుట్టేసి ఉంది. కాబట్టి దీన్ని డి జెడ్ స్క్వేర్ అనే ఆర్బిటల్తో గుర్తిస్తాం. ఈ విధంగా మనకి విన్యాసాన్ని అయస్కాంత క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది. ఎస్ ఆర్బిటల్ విన్యాసం ఒకటే విధంగా ఉంటుంది. పి ఆర్బిటల్ మూడు ఆకృతుల్లో మూడు విన్యాసాల్లో ఉంటాయి. డి ఆర్బిటాలు ఐదు విన్యాసాల్లో ఉంటాయి. ఇది ఇక్కడ ఎలిస్కోల్ రెండు అయినప్పుడు ఎంఎల్విలో ఈ విధమైన విన్యాసాన్ని తెలియజేస్తుంది. ఎలిస్కోల్ ఒకటి అయినప్పుడు ఎంఎల్విలో ఈ విన్యాసాన్ని తెలియజేస్తున్నాయి. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరంగా తెలుసుకునేటప్పుడు ఎస్ ఆర్బిటాల్ అంటే ఈ ఒక గది అని ఊహించుకోవాలి. పి ఆర్బిటాల్ అంటే మూడు గదులుగా ఊహించుకోవాలి. మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాసేది ఉంటుంది ముందు క్లాస్లో. పి ఆర్బిటాల్ అంటే పిఎక్స్ పివై పిజెడ్ అంటే ఇదొక గది ఇదొక గది ఇదొక గది మూడు గదులు ఉంటాయని మనం భావించాలి. డి ఆర్బిటాల్ వచ్చేసి ఐదు విన్యాసాలు ఉన్నాయి కాబట్టి ఐదు గదులుగా మనం పేర్చుకోవాలి. ఇది డిఎక్స్వై డివైజెడ్ డిజెడ్ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్. ఇందులో ఎలక్ట్రాన్లు ఉంటాయి. మామూలుగా మనం ఎలక్ట్రాన్ ఏమనుకున్నాము గతంలో, ఎలక్ట్రాన్లు పరమాణువులో కక్షల్లో ఉంటాయి, కక్షల్లో ఆర్బిటాలు ఉంటాయి, ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఉంటాయి అనుకున్నాం కదా. మనం ఇప్పుడు ఎలక్ట్రాన్ల దగ్గరికి వచ్చాం. ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ ఎక్కడ ఉంటాయంటే ఇంకో ఈ గదుల్లో మనము నింపవలసి ఉంటుంది. ఆర్బిటాల్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆర్బిటాల్లో ఇలాంటి గదుల్లో మన ఎలక్ట్రాన్ నింపే క్రమం మనం ముందు క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా?